सुबह है बच्चा, कैसे हैं आप? जी मैं ठीक हूँ। आज हम पाठ पांच सुग्गा सुग्गा के बारे में जानते हैं। सुग्गा का अर्थ क्या है? तोता, पैरट। सुग्गा का अर्थ क्या है? पैरट। इनमें इन अक्षरों को कभी दिखाया तुमने? कभी देखा? एपड़ा चूसा वीटल इंदिवी? ये क्या है? द्वित्वाक्षर और संयुक्ताक्षर। इनमें क्या है? ये है, ये माने क्या है? घ प्लस घा अंटे ये चेप्पानु अक्षरानिकि अदे अक्षरमु ఒత్తుగా వచ్చినప్పుడు ఏమంటారు దాన్ని? ద్విత్వాక్షర్ అని అంటారు కదా. మరి ఈ పదాన్ని ఏమంటారు? ఈ అక్షరాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరము అని అంటారు. ఓకే, నెక్స్ట్ గ ప్లస్ వా అంటే గ అనేది వేరే అక్షరం, వా అనేది వేరే అక్షరం కదా. కాబట్టి వ ఏమవుతుంది? ఇది సంయుక్తాక్షరం. అంటే రెండు అక్షరాలు కలిసి కలిసి ఉన్నాయి కదా, వేరే వేరే అక్షరాలు కలిసి ఉన్నాయి కాబట్టి సంయుక్తాక్షరము. ఇది ఒకే హల్లు రెండుసార్లు వచ్చింది కదా, ఇది అంటే అదే ముద్దుగా మారింది కాబట్టి దీన్ని ద్విత్వాక్షరము అని అంటారు. సంయుక్తాక్షర్ ఏ ద్విత్వాక్షర్ సంస్కృయ అర్థమైంది కదా నాన్న. ఇలా ఎక్కడ కూడా చూడండి, ఇక్కడ చా సేమ్ లెటర్ కదా, కాబట్టి ఏమవుతుంది? ఇది ద్విత్వాక్షరం. ఇక్కడ సంయుక్తాక్షరం, వేరే లెటర్ కదా, కాబట్టి సంయుక్తాక్షరం. ఇలాగా ద్విత్వాక్షర్ సంయుక్తాక్షర్ యాడ్ చేసి ఎలా రాయాలో కొన్ని పదాలు ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒక పోమ్లాగా ఒక పోమ్లాగా కొన్ని పదాలు అనేటివి ఇక్కడ ఇచ్చారు చూడండి, నేను చదువుతాను. బాజార్ సే సుగ్గాలావో గ్వాలా భీ ఆయేగా గ్వాలా దూధ్ లాయేగా ఇస్ బచ్చో కా నామ్ రామ్ హే అంగూర్ కే గుచ్చే ఖరీద్ లా వహే సచ్చా ఆద్మీ హే భాగ్య పర్ భరోసా మత్ కర్ గ్యారా తక్ గిన్ अच्छी अच्छी बातें बोलो. अंटे इकड़ा कुछ एटी कॉन्वर्सेशन अबाई गुरी चुप्त यमी बाजार से सुग्गा लावो बाजार पैरट तीसकोनीरा वाल अबाई की चुप्त एमी चुप्त ఒక పెరట్ని తీసుకొనిరా వాలా బి ఆయేగా వాలా వాలా కా మీన్ అందుకేనే మిల్క్ మ్యాన్ పాలు అమ్మే అతను అన్నాడు. ఓకే, పాలు అమ్మే అతను. ఓకే, వాలా మిల్క్ మ్యాన్ వాలా दूध लाएगा. क्या लाएगा? दूध लाएगा. दूध का अर्थ क्या है? मिल्क. दूध का अर्थ क्या है? मिल्क. इस बच्चे का नाम राम है. चुड़ ये अबाई पेर राम. ये अबाई नीतो पड़े वस्ताड़ अंगूर के गुच्छे खरीदला अंटे द्राक्ष पड़ला गुत्ती कूड़ा तीसुकोनिरा. गुच्छे अंटे बज. ओके, ఇక్కడ అంగూర్కి గుచ్చే ఖరీదులా అంటే కొన్ని ద్రాక్షపళ్ళ గుత్తిని తీసుకొనిరా. వహే సచ్చ ఆద్మీ హే సచ్చా పర్ సిన్సియర్ సచ్చా కా అర్థ క్యా హే సిన్సియర్ అబ్బాయి చాలా గొప్ప నీతివంతుడు
సిన్సియర్ గా హానెస్ట్ గా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు అబ్బాయి అని చెప్తోంది. వహ్ అంటే ఏంటన్నా చెప్పాను కదా ఏకవచనం బహువచనంలో ఏకవచనం అన్నమాట థర్డ్ పర్సన్ సింగులర్ అన్నమాట హీ షీ ఇట్ దేనికైనా వహ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఓకే వహ్ ఏక్ సచ్చ ఆద్మీ హై అంటే హీజ్ ఏ జెంటిల్ మ్యాన్ అని మంచి వ్యక్తిత్వం గల అబ్బాయి. భాగ్య పర్ భరోసా మక్కర్ అంటే ఏంటి భాగ్య అంటే ఏంటి కిస్మత్ ఫేట్ అంట అంటే తలరాతని మనం నమ్మలేము అంటే మనము ఒకరోజు బాగుంటాం డబ్బులు బాగుంటాయి కొన్ని ఒకరోజు ఏం బా ఒకరోజు ఏం చేస్తాం డబ్బులు బాగున్నప్పుడు మనకు హ్యాపీగా ఉంటారు అన్నీ తీసుకుంటారు అన్నీ చేస్తారు తర్వాత ఇంకో రెండు రోజుల తర్వాత ఆ డబ్బులు అయిపోతాయి తర్వాత ఏం చేస్తారు బాధగా ఉంటారు అలాంటప్పుడు అదే ఏం చేస్తున్నారు ఇక్కడ భాగ్యపై భరోసా మక్కర్ అంటే ఏం చెప్పారు ఇక్కడ కొన్ని రోజులు మనము సంతోషం అనేది డబ్బు వల్ల కాదు అంటే మనలో ఉన్న ఫీలింగ్స్ అనేటివి మనము అది ఆ డబ్బు మాత్రమే ఉంటే మనము హ్యాపీగా ఉంటామని మనము ఎక్కువగా నమ్ముతాం కాబట్టి మనకు అలాగా దానికే మనం కనెక్ట్ అయిపోతాం అన్నమాట. కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని రూల్ లేదు డబ్బులు లేని వాళ్ళు హ్యాపీగా లేకుండా బాధపడుతూ ఉండాలని రూల్ ఏం లేదన్నమాట. అంటే మనం ఉన్నందులో ఎలాగైతే సర్దుకోబోతామో అప్పుడు మాత్రమే మనము జీవితంలో ముందుకి సాగుతాం. ఓకేనా మీరు కూడా ఏం చేయాలి మీరు ఉన్నంతలోనే సర్దుకోబోవాలి మారం చేయకూడదు అనమాట. ఎందుకని చెప్పేసి పేరెంట్స్ దగ్గర ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఉండదు అంటే ఉండకుండానే ఉండరని కాదు కానీ వాళ్ళకున్న టెన్షన్స్లో మీరు ఒక టెన్షను కాకూడదు అనమాట. మీరు ఎలా ఉండాలి మీ పేరెంట్స్ అడిగినప్పుడు వెంటనే తెచ్చేస్తారు కదా తెస్తారు ఎందుకంటే పిల్లలంటే పేరెంట్స్కి అంత ప్రేమ కాబట్టి మీరు ఏం చేయాలి మారం చేసి ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఒకసారి అడగండి తెచ్చేస్తారు మీకోసమే కదా వాళ్ళు అంత కష్టపడుతుంది కాబట్టి ఏం చేయాలి మనం ఇప్పటి నుంచే మీరు ఇప్పటి నుంచే కొన్ని అలవాట్లు అనేది ఫోర్త్ క్లాస్కి వచ్చారు కదా కొన్ని మంచి అలవాట్లు అనేటివి నేర్చుకోవాలి. ఓకే మహి భాగ్య భరోసా మంతర్ అదే మనము ఫేట్ని ఎప్పుడు నమ్మలేము అంటే మనము ఎప్పుడు ఒకేలా ఉంటామని చెప్పేసి నమ్మకం అనేది లేదు ఎవరికి ఏమీ నమ్మకము లేదు. గ్యారహ్ తక్ గిన్ అంటే ఏంటి పదకొండు లోపలే వచ్చేయండి అచ్చి అచ్చి బాతే బోలో మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉండండి మంచి మంచి మాటలే మాట్లాడండి అని పిల్లలు ఏం చేయాలి ఎప్పుడైనా సరే మంచి మాటలే మాట్లాడాలి. గాంధీజీ 3 మంకీస్ ఉన్నాయి కదా ఏమేమి చెప్తాయి అవి చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అని కదా. అంటే ఏంటని మీరు చేయాల్సిందేంటి చెడు గురించి మాట్లాడకూడదు ఏమి అది చెడు అని తెలిసినప్పుడు ఏం చేయాలి తెలుసుకున్నాక మనం ఆ పని చేయకుండా ఉండాలి మాట్లాడుకుంటే అది అన్నమాట. చెడు అంటే మనం చేయకుండా ఉండడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. తర్వాత చెడు చూడకు అంటే ఏదైనా జరుగుతోంది ఒక అబ్బాయి వేరే అబ్బాయిని కొడుతూ ఉన్నాడు అలాగే మీరు అలాగే చూస్తూ ఉండద్దు ఏం చేయాలి కొట్టద్దని విడిపించాలి. అంటే మరి పెద్దవాళ్ళైతే మీకు అవసరం లేదు చిన్నపిల్లలైతే మీ క్లాస్మేట్స్ కానీ ఇంకా చిన్నపిల్లలైతే ఏం చేయాలి మీరు విడిపించడము లేకపోతే మీకు చేయలేనప్పుడు మీ పేరెంట్స్ కానీ మీ పెద్దవాళ్ళు సరౌండింగ్స్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ పిలిపించి చెప్పాలన్నమాట. నెక్స్ట్ చెడు చేయకు ఇతరులకి మనము ఎలాంటి చెడు కూడా చేయకూడదు అనమాట. ఎందుకని మనం ఇప్పుడు చేస్తే మంచి పనే మనకు జీవితాంతం తోడుగా ఉంటుందన్నమాట. మనం చేసే చెడ్డ పని అనేది ఇప్పటికీ మనం చెడ్డ పని అంటే అట్లని కాదనన్న మీరు ఏదైనా సపోజ్ మీరు తెలియకుండానే చేస్తుంటారు కానీ ఏం చేయాలి మీరు వెంటనే ఒకవేళ బై మిస్టేక్ చేస్తుంటారు అబ్బాయిని ఏదైనా పొరపాటుగా ఏమన్నా అని ఉంటారు అప్పుడు ఏం చేయాలి వెంటనే సారీ నాకు తెలియక అన్నానని చెప్పేసి వెంటనే అడిగేస్తే అలా మన
రెండు సార్లు అడిగాము అనుకోండి ఎవరైనా చెప్పినప్పుడు, సెకండ్ థర్డ్ టైం నీకే ఏమనిపిస్తుంది, ఓ ఇది చెడు కాబట్టి నేను మాట్లాడకూడదు, నేను ఇలా మాట్లాడితే ఇతరులు హర్ట్ అవుతారు అని చెప్పేసి నీకే తెలుస్తుంది, నువ్వు హానెస్ట్గా ఉంటావు అన్నమాట ఇతరుల విషయంలో. కాబట్టి ఎప్పుడైనా మాటలు జాగ్రత్తగా పెదవి దాటే ముందే మాట్లాడడం జరగదు. అందుకని ఇక్కడ ఏం చెప్పారు, అచ్చి అచ్చి బాతే బోలో, మంచి మాటలే పలకాలి అని చెప్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటినన్నా ఏం చెప్పాను, ద్విత్వాక్షరం సంయుక్తాక్షరే కదా ఇప్పుడున్నవి, ఏ ద్విత్వాక్షర్ ఏ సంయుక్తాక్షర్. ద్విత్వాక్షర్ అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా మారినప్పుడు దాన్ని ద్విత్వాక్షరం అంటారు, ఒక హల్లుకి వేరే హల్లు ఒత్తుగా మారినప్పుడు దాన్ని ఏమంటారు, సంయుక్తాక్షరం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి కొన్ని మీనింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ లెసన్ చదువుతాను, మీరు నాతో పాటు పలకండి. ఓకే, బాగాసే ఏ సుగ్గాలావో, గ్వాలాబియాయిగా గ్వాల దూద్ లాయగా, ఇసే బచ్చో కా బచ్చే కా నామ్ రామ్ హే, ఇస్ బచ్చే కా నామ్ రామ్ హే, అంగూర్ కే గుచ్చే ఖరీదలా వహే సచ్చా ఆద్మీ హే, భాగ్య పర్ భరోసా మత్ కర్ గ్యారా తక్ గిన్, అచ్చే అచ్చే బాతే బోలో. నెక్స్ట్ మీనింగ్స్ చూడండి, సుగ్గా తోతా పర్ వాలా అహీర్ ఏ మిల్క్ మ్యాన్, అంగూర్ గ్రేప్స్, ఖరీద్నా టు పర్చేస్, సచ్చా సిన్సియర్, భాగ్య కిస్మత్ ఫేత్, భరోసా హోప్. ఓకే, సుగ్గా అంటే ఏంటి, తోత ప్యారెట్ రామ్చిలుక, గ్వాల అంటే అహీర్ ఏ మిల్క్ మ్యాన్ అంటే పాలు అమ్మే అతను, అంగూర్ గ్రేప్స్ ద్రాక్ష పళ్ళు, ఖరీదనా టు పర్చేస్ కొనడం, సచ్చా సిన్సియర్ అంటే నిజాయితీపరుడు, భాగ్య కిస్మత్ ఫేట్ అంటే నుదుటి రాత, భరోసా హోప్ నమ్మకం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు, మీరు తెలిస్తే సమాధానాలు చెప్పండి. గ్వాల క్యా లాయగా, ఏం తీసుకొస్తాడంట గ్వాల, గ్వాల అంటే ఎవరు, మిల్క్ మ్యాన్. ఏం తీసుకొస్తారు మిల్క్ మ్యాన్, ఫ్రూట్స్ తెస్తాడా న్యూస్ పేపర్ తెస్తాడు, మిల్కే కదా దూద్. వా కైసా ఆద్మీ హే, అబ్బాయి అన్నాడు కదా అబ్బాయి ఎలాంటి వాడు, సచ్చా ఆద్మీ, కిస్ పర్ భరోసా నహీ కన్నా చాహియే, ఎవరిని నమ్మకూడదు ఎవరిని, భాగ్ భాగ్య పర్ భరోసా నహీ చాహియే, ఫేడ్ని నమ్మకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డాష్ బి ఆయగా, ఎవరు తనతో పాటు వస్తారు అని చెప్తున్నారు, ఎవరు వస్తారు, వాళ్ళ అంగూర్కే డాష్ ఖరీదులా, ద్రాక్ష పళ్ళు వాటిని ఏమంటారు, బంచ్ ఉంటుంది కదా దాన్ని ఏమంటారు హిందీలో, గుచ్చే, అంగూర్కే గుచ్చే ఖరీదులా, గ్యారత్త గిన్ వచ్చి అచ్చి అచ్చి బాతే బోలో. నెక్స్ట్ ఇక్కడ శుద్ధ అశుద్ధ వర్డ్స్ ఇచ్చారన్నమాట, ఇక్కడ చూడండి అంటే ఏంటి, ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేటివి రాంగ్ ఇవ్వడం జరిగింది, మీరేం చేయాలి రైట్గా రాయాలన్నమాట. ఇక్కడ ఏం చూద్దాం, బజార్ ఇంతేనా, ఇంతేనా రాసేది కాదు కదా, ఎలా రాస్తారు బాజార్, బాజార్ అని రాస్తారు. నెక్స్ట్
మిస్టేక్ అయింది చెప్పండి ఏ లెటర్ మిస్టేక్ అయింది దూధ లేకపోతే దూధ దూధ కదా కాబట్టి ఏం రాయాలి దూధ ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ అంగూర్ అంగూర్ అంటే ఏంటి మాంగ ఎలా పలుకుతాం మనం అంగూర్ అంగూర్ అంటే ద్రాక్షపళ్ళు కాబట్టి ఇక్కడ మీ మిస్టేక్ అంగూర్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ బాగి బాగి ఏం రాయాలి భాగ్య భాగ్య అంటే కిస్మత్ ఫేట్ ఓకేనా ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు భాగ్య అనేది ఇవ్వడం జరిగింది ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది చూడండి భాగ్య అనేది ఫస్ట్ లెటర్ ఇచ్చారు కానీ మనం రాయాలి ఎలా రాయాలి భాగ్య అని రాయాలి కదా కాబట్టి ఈ లెటర్ అనేది మిస్టేక్ అయిందన్నమాట ఓకే ఇలా రాయాలి ఓకే అర్థమైందన్న ఇలాగా మీరు ఏం చేయాలి వర్డ్స్ అనేవి రాయాలి శుద్ధ అశుద్ధ అంటే ఓకే ఇక్కడ చూడండి ఏం చెప్పాను నేను ద్విత్వాక్షరు సంయుక్తాక్షరంలో అక్షరాలకి కొన్ని అక్షరాలకి పక్కన ఉన్న గీతని తీసేస్తే ఏమవుతుంది ఒత్తులుగా మారుతాయి తర్వాత కొన్ని అక్షరాలకి నిలువు గీతల్ని తీసేస్తే ఒత్తులుగా మారుతాయని చెప్పారు కదా వాటిల్లో ఇక్కడ చూడండి గా అనేది పక్కన గీతని తీసేస్తే ఏమైంది ఒత్తుగా మారింది చా అనేది ఏమైంది పక్కన నిలువు గీతని తీసేస్తేనే ఒత్తుగా మారింది